కరోనా మహమ్మారి ప్రపంచాన్ని వణికిస్తూ అనేక మంది పేద ధనిక ప్రజల ప్రాణాలు బలికొంటుంది. ఈ మహమ్మారి మధ్యతరగతి కుటుంబాలతో పాటు కూలీలు ప్రైవేట్ ఉద్యోగస్తుల కుటుంబాలను రోడ్డుపాలు చేసింది. వైద్యులు రాజకీయ నాయకులను ఇలా ఎంతో మందిని పొట్టన పెట్టుకుంది కరోనా మహమ్మారి. అయితే అదే సమయంలో కరోనా కట్టడి చేయడానికి ప్రభుత్వం కర్ఫ్యూను అమలు చేసింది. కర్ఫ్యూ వలన అనేక కుటుంబాలు జీవనోపాధిని కోల్పోయారు. ఈ సమయంలో చాలా మందికి పూట గడవడం చాలా కష్టంగా ఉంది. ఇలాంటి వారి కోసం ఆపన్న హస్తం అందించేందుకు కర్లపాలెం కేర్ మరియు సోడ్ సంస్థల చైర్మన్ మోపర్తి జాన్ ముందుకొచ్చారు. రాష్ట్రాల్లో ఉన్న ప్రతి కుటుంబానికి మేము సైతం అంటూ కర్లపాలెం కేర్ మరియు సోడ్ సంస్థల చైర్మన్ మోపర్తి జాన్ ముందుకు వచ్చి కుష్ఠరోగులను మరియు పాస్టర్స్లను ఆదుకుంటున్నారు. ఈ సందర్భంగా జాన్ మాట్లాడుతూ కరోనా మహమ్మారి వలన జీవనోపాధి కోల్పోయిన అనేక మంది పాస్టర్లకి కొన్ని నెలలకు సరిపడా నిత్యావసర సరుకుల్ని పంపిణీ చేశామని తెలిపారు. ఎవరికి ఏ ఆపద వచ్చినా మేము సహాయం అందజేస్తామని చైర్మన్ మోపర్తి జాన్ తెలిపారు. కవరేజ్ ఒకసారి జాన్ కుమార్తె మోపర్తి సృజన కుమారుడు స్టేవే కలిసి చేతుల మీదుగా సరుకులు అందజేశారు. ఈ కార్యక్రమంలో బాపట్ల అంబేద్కర్ టీవీ ఫుల్ టైం డైరెక్టర్ గురజాల శ్రీనివాస్ మాట్లాడుతూ ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా మహమ్మారి వచ్చినప్పటి నుండి ఎంతోమంది ఎన్నో కుటుంబాలను కర్లపాలెం కేర్ మరియు సోర్డ్ సంస్థల సమన్వయంతో పరోక్షంగాను ప్రత్యక్షంగాను ఆర్థికంగాను అన్ని విధాలా ఆదుకున్నారని తెలిపారు. అంటే నేను మెటీరియల్ లెక్క ప్రకారం తెచ్చాను కాబట్టి లెక్క చూపిస్తున్నారు. ఏందో కర్లపాలెంలోని కేర్ అండ్ సార్డ్ సంస్థల యొక్క సంయుక్త ఆధ్వర్యంలో బాపట్లలోని లెప్రసీ కాలనీలో ఉన్నటువంటి నిరుపేద కుటుంబాలకు నిత్యావసర సరుకులు బియ్యము కందిపప్పు నూనె గోధుమ పిండి ఇడ్లీ రవ్వ మరియు వీళ్ళకి మరి ఇప్పుడు ఉన్నటువంటి కరోనా టైంలో సేఫ్ సైడ్గా ఉండడానికి కావాల్సినటువంటి మాస్కులను శానిటైజర్లను కూడా రెండు సంస్థలు స్వచ్ఛందంగా చేయుతున్నటం అభినందనీయం. గతంలో కూడా మరి గతంలో కరోనా టైంలో కూడా మరి పాస్టర్ గారు మోపర్తి జాన్ గారు వారు కుటుంబ సభ్యులు ఈ పేద ప్రజలకు సహాయ సహకారాలు అందించారు. మరి ఈ రోజున సుమారు 45 మంది పాస్టర్లకు ఈ నిత్యావసర సరుకులు ఆర్థిక సహాయంతో పాటు మరి బాపట్లలోని లెప్రసీ కాలనీలో మరి లెప్రసీతో ఇబ్బంది పడుతున్నటువంటి కుటుంబాలకు మరి నిత్యావసర సరుకులను అందించడం మరి వాటిని వాళ్ళు సద్వినియోగపరుచుకునే విధంగా ప్రధానంగా ఇక్కడ ఉన్నటువంటి మీ లెప్రసీ కాలనీలో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా మరి స్టే అట్ హోమ్ మరి తగిన జాగ్రత్తలు తీసుకొని మాస్క్ పెట్టుకొని శానిటైజర్ ఉపయోగించుకుంటూ మరి ఉన్నటువంటి కరోనా విషయంలో కూడా జాగ్రత్తగా ఉండాలనేటువంటి మంచి సంకల్పంతో మరి మన మోపర్తి జాన్ గారు అందిస్తున్నటువంటి ఈ అవసరాలను నిత్యావసర సరుకుల్ని మాస్కుల్ని శానిటైజర్లు ఉపయోగించుకొని కరోనా మహమ్మారిని తరిమి కొట్టే విధంలో అందరూ సమిష్టిగా కృషి చేయాలని మరి మోపర్తి జాన్ గారు మా స్నేహ గ్రూప్ ఆఫ్ ఆర్గనైజేషన్ డాక్టర్ కటికల సౌభాగ్యరావు గారి వారి యొక్క ఆశీస్సులు అందజేస్తున్నారు వారికి. మరి వారి యొక్క తల్లని దీవెనలు సంస్థ యొక్క దీవెనలు కూడా మన మోపర్తి జాన్ గారికి వారి కుటుంబానికి అదే విధంగా జరగాలని ఆ భగవంతుని యొక్క ఆశీస్సులు ఉండాలని భవిష్యత్తులో కూడా
మరి పేద బడుగు బలహీన వర్గాలకి చేతును అందించాలని కోరుకుంటున్నాము. మరి మంచి కార్యక్రమం చేసినటువంటి మోపర్తి జాను గారికి, వారి కుటుంబ సభ్యులకు మా స్నేహ గ్రూప్ ఆఫ్ ఆర్గనైజేషన్ అంబేద్కర్ టీవీ తరపున మరొకసారి. ఇఫ్ యు లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్ ఇట్, షేర్ ఇట్ అండ్ ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్.